So yesterday we had discussed about the isotonic, hypotonic and isotonic solution. So today we are going to discuss about the water potential. Regarding that information, you are very easy to understand what about water potential and how many types of the potential, water potential. Okay, in this water potential, we will going to discuss about the important information. Okay, so in previous slide, you are observed, this is the stomata, you know, whenever the stomata is surrounded by or protected by two cells that we can say, we can call as guard cells. Patra randrani samrakshistu unde 20 manaku rendu kanalu unte vatini rakshak kanalu antaru. Ee rakshak kanalu ippudu terchukuntayi ante sadharanamga kanam speeda sthitilo unnappudu rakshak kanalu terchukuntayi. Rakshak kanalu terchukuntayi. Oka vela kanamu eppudaithe గాడ్ సెల్ మూసుకుంటుందో అంటే క్లోజ్డ్ వెన్ గాడ్ సెల్ ఆర్ ఫ్లాసిడ్ అంటే కణము మనకు ఏది మనకు కణద్రవ్య సంకోచం జరిగేటువంటి స్థితి ఉంటుందో అప్పుడు పత్రాంధ్రం అనేటువంటి మూసుకుంటుంది. సి హియర్ ఇన్ దిస్ ఇమేజ్ వీఆర్ అబ్జర్వ్ టూ టైప్స్ ఆఫ్ ది స్టొమాటా. సో దిస్ ఈస్ ద క్లోజ్డ్ స్టొమాటా, దిస్ వన్ ఈస్ ద క్లోజ్డ్ స్టొమాటా. సి హియర్ దిస్ ఈస్ ద క్లోజ్డ్ స్టొమాటా అండ్ దిస్ వన్ ఈస్ ద ఓపెన్ స్టొమాటా. సో స్టొమాటా ఈస్ ఓపెన్ ఓకే వెన్ ఎవర్ ద సెల్ ఇస్ టర్జిడ్. So whenever cell is flaccid, the stomata will remain closed. Okay. So whenever the soil became flooded with the sea water, the plant wilted. However, the plant recovered after it rain. మనకి ఎందుకు ఏది మనకు వర్షాకాలంలో మనకు ఏది సముద్రం నీరు దగ్గర ఉండేటువంటి ప్రాంతాల్లో ఉప్పు నీరు లేదా సముద్రం నీరు ఎక్కువ మొత్తంలో ఫ్లడ్స్ వచ్చినాయి అనుకుందాం, వరదలు వచ్చినాయి అనుకుందాం, ద ప్లాంట్ బికమ్ విల్టెడ్, అది వడలిపోతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మనం వాటర్ పోసినప్పుడు లేదా వర్షం పడ్డప్పుడు ఏంటిది, వర్షం పడ్డప్పుడు అది మొక్క అనేటువంటి తిరిగి మా యథాస్థితికి వస్తుంది. ఎందుకు? వై బికాస్, జస్ట్ బికాస్ ఎగ్జాస్మాసిస్ అంతే కదా. ఎందుకు మనకు సముద్రపు నీరు లేదా ఉప్పు నీరు పోసినప్పుడు లేదా ఎక్కువ మొత్తంలో మనం ఎరువేస్తాం లేదా ఎక్కువ మొత్తంలో యూరియా వేసినాం అనుకుందాం, ఆ ప్లాంట్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి ఏమైంది, ప్లాంట్ ఏమైంది? వడలిపోయింది. ఓకే, వడలిపోయింది. ఓకే, ఇక్కడికి వచ్చి చూసేసరికి ఏమైంది, మళ్ళీ మామూలు స్థితిలో ఉండేటువంటి ఆ మొక్క ఏది ఎప్పుడైతే నార్మల్ స్టేట్లో ఉండేటువంటి మొక్కకి మనకు ఉప్పు నీరు అందించినప్పుడు అది వడలిపోయింది, దానికి మళ్ళీ సాధారణ వర్షపు నీరు వేసినప్పుడు అది ఏమైంది, తిరిగి యథాస్థితిలో నార్మల్ ప్లాంట్గా మళ్ళీ రావడం జరిగింది. ఓకే, ప్లాంట్ రికవర్డ్ సెల్ అబ్జర్వ్డ్ బై ఆస్మోసిస్. ఇక్కడ కూడా ఆస్మోసిసే, ఇక్కడ కూడా ఆస్మోసిసే. వాట్ ఈస్ ద డిఫరెన్స్? సీ హియర్, దిస్ ఈస్ ద ఎగ్జాస్మోసిస్ ప్రాసెస్. సో ద సెల్ బికమ్ ఫ్లాసిడ్. సో వెన్ ఎవర్ ది ఎండోస్మాసిస్, ద వాటర్ ఎంటర్ ఇన్ టు ది సెల్ ఆర్ ది సైటోప్లాజం, దెన్ ఆటోమేటికల్లీ ద సెల్ బికమ్ టర్జిడ్. యు నో, అర్థమవుతుందా? అంటే కణము ఇక్కడ స్ఫీతం చెందుతుంది, కణంలోకి నీరు చేరుతుంది, జస్ట్ బికాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ద బిట్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్. సో హియర్ ద ఎక్స్టర్నల్ కాన్సన్ట్రేషన్ ఈ హయ్యర్ కంపేర్ టు ది సైటోప్లాజమిక్ కాన్సన్ట్రేషన్. సో దట్స్ వై ద వాటర్ ఈస్ ఎంటర్ ఇన్ టు ది ఫ్రమ్ అవుట్ సైడ్, ఫ్రమ్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్, ఆర్ the water is goes to outside from this cell. So that's why the plant become wilted. అది కణం అనేటువంటిది మనకు ఏమవుతుంది, మనకు కణద్రవ్య శ్లథం చెందుతుంది కాబట్టి శ్లథం చెందగానే అందులో ఉన్న నీరు బయటకు వెళ్ళిపోవడం వల్ల కణం శ్లథం చెంది మొక్క వడిలిపోవడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూడు, వాడిపోయిన మొక్క ఉంది. అదే ఈ సాధారణ మొక్కకి మనకు నార్మల్గా వాటర్ ఇచ్చినట్లయితే, అంటే మామూలు వాటర్ ఇచ్చినట్లయితే, వాటర్ అనేటువంటిది కంటెంట్ మనకు కణద్రవ్య గాఢత కంటే తక్కువ ఉంటుంది కాబట్టి, నీరు తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకు వెళ్తుంది కాబట్టి, ద వాటర్ ఎంటర్ ఇన్ టు ది సెల్ ఆర్ సైటోప్లాజం, దెన్ ఆటోమేటికల్లీ ద సెల్ ఇస్ ఇన్ టర్జిడ్ పొజిషన్. కానీ మళ్ళీ స్ఫీతం చెంది ఉబ్బుతుంది, యథాస్థితికి వచ్చి మొక్క మామూలుగా కనబడుతుంది. అర్థమైందమ్మా? అర్థమైందా? అందుకే మీరు గమనించండి, ఎరువు మొక్కకు యూరియా వేయడానికి మనం తోటలోకి వెళ్ళాం అనుకుందాం, శ్రవంతికి ఏమనిపించింది అంటే అబ్బా ఒకటే రోజులో మొక్క బాగా పెరగాలనుకుని ఏం చేసింది, ఒక కొంచెం వేయాల్సింది, ఎక్కువ యూరియా చెట్టుకి వేసింది అనుకుందాం, చెట్టు ఏమవుతుంది, ఆ మొక్క ఏమవుతుంది, వడలిపోతుంది. ఎందుకు? బికాస్
osmosis process we are observed. So the excess concentration, higher concentration outside the cell, the lower concentration inside the cell, then automatically water entered into the outside. Ardhamainda? Neeru bayataku vastundi. సో ఇక్కడ మీరు చూడండి, ఆక్సిజన్ మూవ్స్ అవుట్ ఫ్రమ్ ఏ స్టోమాటా, పత్రాంధ్రాల నుంచి గాలి బయటకు పోయింది అనుకుందాం. ఈ ఈ ప్రక్రియని మనం ఏమని పిలుస్తాం? సో ఆక్సిజన్ మూవ్స్ అవుట్ ఫ్రమ్ ఏ స్టోమాటా, దిస్ ఫిజియలాజికల్ ప్రాసెస్ వీ కెన్ కాల్డ్ యాజ్ ఇది ఏ ప్రక్రియ జరుగుతుంది? ఫోటోసింథసిస్ లో జరుగుతుంది. మరి ఏ పద్ధతి ద్వారా ఈ వాయువులు అనేటువంటి బయటకు వెళ్ళిపోతాయి అంటే డిఫ్యూజన్ మెథడ్. ఓకే, డిఫ్యూజన్ ద్వారా వాటర్ గాలి అనేటువంటిది ఏమవుతుంది, పత్రాంధ్రాల ద్వారా బయటకు విడుదల అవుతుంది. బయట ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొక్క కణంలోకి చేరుతుంది త్రూ డిఫ్యూజన్. సో దిస్ ఆక్సిజన్ తయారయ్యే ప్రక్రియ మాత్రం కింద తెలిసిన ప్రక్రియ. ఆక్సిజన్ మూవ్స్ అవుట్ ఫ్రమ్ ఏ స్టొమాటా, స్టొమాటా నుంచి బయటకు వెళ్ళిపోయేటువంటి ప్రక్రియ డిఫ్యూజన్, విసరణ ప్రక్రియ. వాటర్ ఎంటర్స్ ఏ రూట్ హెయిర్ ఆర్ అమీబా, విచ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మనం ఏమనిస్తాం, ఇక్కడ ఒక అమీబా సెల్ ఉంది చూడండి, ఈ స్లైడ్ లో అమీబా సెల్ ఉంది. ఇక్కడ ఒక మొక్క యొక్క వేరు మూలకేశం నీటిని శోషించింది అనుకుందాం. ఆ మూలకేశం నీటిని శోషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏంటిది? ఆస్మాసిస్, ద్రవాభిసరణ ప్రక్రియ. ఓకేనా? ద్రవాభిసరణ ప్రక్రియ. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రిన్ అడిగింది అనుకుందాం, లేదా అస్ట్రో అడిగింది అనుకుందాం. సో వాట్ ఈస్ ద ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హౌ టు ఎంటర్ ఇన్ టు ది వాటర్ ఇన్ టు ది ఎంటర్ ఇన్ టు ది రూట్ హెయిర్ సెల్ ఆర్ ఇన్ ది రూట్? Why? Because the root concentration is higher than the outside environment. బాహ్య వాతావరణం ఉండేటువంటి నీటి గాఢత కంటే మొక్క యొక్క వేరులో లేదా మూలకేశం ఉండేటువంటి నీటి గాఢత ఎక్కువ. అందుకే నీరు తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతలోకి వెళ్తుంది కాబట్టి దీన్ని మనం ఏమన్నాం, ఆస్మాసిస్ అన్నాం. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ప్రశ్న అడుగుతారు. శ్రవంతి, ఆకాంక్ష, అఫ్రీన్, అర్షియా, ఐషా, సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ యు నో స్టొమాటా. The exchange of the gases from the through the stomata just because of diffusion, remember my dear friends, even though the water enter into the root hair cell or water enter into the amoeba in zoology, so the through osmosis method. Okay, osmosis is a physical and physiological method, but diffusion is the only physical method. Diffusion is a భౌతిక ప్రక్రియ. But remember my dear friends, the osmosis is a physical and physiological function, reaction. Ante bhautikamaina mariyu jeeva shastra paramaina sharira sambandhamainatvanti prakriya osmosis anetvanti. Anduke osmosis nu manam chusinatlayite sadharananga mokkalloni moolakesham, mokkallo unde veru moolakesham neetini soshinche prakriya osmosis dwara jarugutundi. Am I clear this slide? ఈ స్లైడ్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతాడు, పత్రాంధ్రాల ద్వారా జరిగేటువంటిది వాయువుల యొక్క వ్యాపనం లేదా వాయువుల యొక్క వినిమయం, డిఫ్యూజన్ త్రో ద స్టొమాటా, డిఫ్యూజన్ త్రో స్టొమాటా, ఎక్స్చేంజ్ ఆఫ్ ది గ్యాసెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ ది గ్యాసెస్ త్రో. మీకు వినపడుతుందమ్మా? ఇప్పుడు పెద్దగా చిన్నగా వినపడుతుందా? వినిపిస్తుంది సార్ పెద్దగా. రైట్ రైట్ రైట్. ఇప్పుడు చూడండి, పత్రాంధ్రాల ద్వారా జరిగేటువంటిది వ్యాపనం లేదా వినిమయం లేదా ఎక్స్చేంజ్, వాయువుల యొక్క ఎక్స్చేంజ్ జరుగుతుంది. కిరణజన్య సమయక్రియలో కానీ శ్వాసక్రియలో కానీ తీసుకునే వాయువు, విడుదలయ్యే వాయువులన్నీ కూడా విసరణ పద్ధతి ద్వారా, వ్యాపన పద్ధతి లేదా విసరణ పద్ధతి ద్వారా, పత్రాంధ్రాల ద్వారా జరుగుతుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో ఉంటాం డిఫ్యూజన్. సో ఆక్సిజన్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ మూవ్స్ అవుట్ ఫ్రమ్ ఏ స్టొమాటా. ఆక్సిజన్ మూవ్స్ అవుట్ ఫ్రమ్ ది స్టొమాటా in the process of photosynthesis. Okay, carbon dioxide moves out from the stomata in the respiration physiological function. So this is just because of diffusion. But in root hair cell, absorption of the water through osmosis, remember my dear friends. Here already we are discussed about the hypertonic solution, isotonic solution and hypotonic solution. Adhika gaadha gala dravanam, సమగాఢత గల ద్రావణము, అల్పగాఢత గల ద్రావణము. మొన్నటి క్లాస్ కంటే ఇది ఈ స్లైడ్లో మనం ఇక్కడ పెట్టినాం. ఏంటిది, ఇక్కడ హైపో ఉండే, ఇక్కడ హైపో పెట్టినాం, అంతే. ఇది అధిక గాఢత గల ద్రావణం ఉంచినప్పుడు ఏమవుతుంది, నీరు బయటకు వెళ్ళిపోతుంది, కాబట్టి కణం ఏమవుతుంది, కుచించుకుపోతుంది. అంటే ప్లాస్మా లోపల ఉండే రిక్తిక కణద్రవ్యం కుచించుకుపోతుంది.
ఐసోటోనిక్ సొల్యూషన్ లో వేస్తే నార్మల్ గా ఉంటది వాటర్ రావడం అనేటువంటిది అవసరమైనప్పుడు బయటకు అవసరం ఉన్నప్పుడు లోపలికి నార్మల్ పొజిషన్ వచ్చి స్టేబుల్ గా ఉంటది ఈక్విలిబ్రియం స్టేట్ లో ఉంటుంది బట్ ఇన్ హైపోటోనిక్ సొల్యూషన్ అల్పగార్తకల ద్రావణం ఉంచినప్పుడు నీరు కణంలోకి ఎంటర్ అవుతుంది అర్థమవుతుందా ఇది ఆల్రెడీ నిన్ననే మనం చెప్పుకున్నాం am I clear yes sir yeah then what is the effect of osmosis in plants mari ee dravabhisarana prakriya jaragadam valla mokkallo jarigeetvanti prabhavalu enti mokkalu yokka kanamlo jarigeetvanti prabhavam enti idi chaala chaala important meeku chaala simple ga anipistadi gaani manaku endante competitive exam lo definite ga adugutha first one is hypotonic solution placed in a pure water మనకు సాధారణంగా సాధారణ నీటిలో వేసినప్పుడు సాధారణ మన గాజు బీకర్లో నార్మల్ నీళ్లు పోసేసి అందులో ఒక వృక్ష కణాన్ని వేస్తే ఆ నీరు ఏమవుతుంది ఖచ్చితంగా కణంలోకి ఎంటర్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి వెన్ వీఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ ప్యూర్ వాటర్ అవర్ సెల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ ప్యూర్ వాటర్ వాట్ బికమ్స్ ఆర్ వాట్ నెక్స్ట్ ఆర్ వాట్ కాన్సిక్వెన్సెస్ వీఆర్ అబ్జర్వ్ ఏం జరుగుతుంది అని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమని చెప్పాలి సెల్ బికమ్ టర్చెడ్ అంటే కణం స్ఫీతం చెందుతుంది ఉబ్బుతుంది ఎందుకు ఉబ్బుతుంది వాటర్ ఎంటర్ ఇన్ టు ది సెల్ అండ్ సైటోప్లాజం ఈజ్ ప్రొసీడ్ అగెన్స్ట్ ద వాల్ కాబట్టి సైటోప్లాజం ఏం చేస్తుంది కణద్రవ్యము కణత్వచ మీద ఒత్తిడి తీసుకొస్తుంది సెల్ ఈజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ బర్స్టింగ్ బై ది సెల్ వాల్ ఎప్పుడైతే ఇలా ఒత్తిడి తీసుకొస్తుందో ఆ కణం పగిలిపోకుండా కణకవచం అనేటువంటి తోడ్పడుతుంది Okay, this is about the hypotonic solution. Then what about isotonic solution? Samagadata. Samagadata ante enti? Ante kana kavacham kanamlo unde dravanamu ade vidhanga kanamlo unde atvanti dravanamu at the same time manam vese atvanti gaaju beaker unna dravanam meer yokka gadata samananga unnatlayite akkade emana marpu jarugutunda no there is no changes cell unchanged there is no change we are observed any changes we are in isotonic solution if our cell is placed in a hypertonic solution or high concentration or salt solution or sugar solution whatever it may be then automatically cell is plasmolyzed why it is plasmolyzed just because the water or cytoplasm water goes outside from the cell kanam nunchi neeru kanadravyamlo nunchi neeru bayataki vellipothundi so then automatically things కణద్రవ్య ముడతలు పడుతుంది వ్యక్తిక ముడతలు పడుతుంది దిస్ ఈజ్ అబౌట్ హైపోటోనిక్ ఐసోటోనిక్ అండ్ హైపర్టోనిక్ అర్థమవుతుందమ్మా ఇది అర్థమైందా చాలా చాలా ఇంపార్టెంట్ ఇజ్ ఇట్ క్లియర్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదామా yes, sir. Then. When. ఎఫెక్ట్ ఆఫ్ ఆస్మాసిస్ ఇన్ యానిమల్ సెల్ మరి వృక్ష కణాన్ని కాకుండా జంతు కణాన్ని ఇంత ముందటిది ఏంటిది ఇది ఏ సెల్ వృక్ష కణం ఇది వృక్ష కణం గురించి చెప్పుకున్నాం నెక్స్ట్ జంతు కణం గురించి చెప్పుకున్నాం ఒక జంతు కణాన్ని హైపోటోనిక్ సొల్యూషన్లో వేసినాం అనుకుందాం వెనెవర్ ద సెల్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఏ ప్యూర్ వాటర్ ఆర్ హైపోటోనిక్ సొల్యూషన్ సెల్ బికమ్ స్వెల్స్ కణం పరిమాణంలో ఏమవుతుంది ఉబ్బుతుంది ఫైనల్లీ బర్స్ట్ హోమోలైజ్డ్ అంటే అర్థం ఏంటి కణం పగిలిపోతుంది కణము పగిలిపోతుంది ఎందుకు కణ కవచం ఉండదు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఐసోటోనిక్ సొల్యూషన్ ఉంచినాం అనుకుందాం ఎనిమల్ సెల్ ను నో వీఆర్ అబ్జర్వ్డ్ సెల్ అన్చేంజ్డ్ దెన్ సెల్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ హైపర్టోనిక్ సొల్యూషన్ ఆర్ హై కాన్సన్ట్రేషన్ salt solution or sugar solution cell shrinks become wrinkled or crenated ante kanam parimanam em aitundi murtalu padutundi lopala unde plasma tacha murtalu padutundi lopala unde atvanti jeeva padartha murtalu padutundi lopala unde rithika murtalu padutundi ippudu meeku em ardham ayindi meeku ippudu em ardham ayindi vruksha kanam pagili povadam jaragadu jantu kanam pagili povadaniki avakashalu unnai hypotonic solution lo vesinappudu Next, we are going to discuss about the important topic that is imbibition. Em cheppukovali? Imbibition. Ante entidi? Nipanamu. E paanamu? Nipanamu. Imbibition telugulo em antam?
ఇంబైబిషన్ ను తెలుగులో ఏమంటాము? ఏమంటాము? నిపానము. 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 నాపానం కాదు, నాపానం కాదు, నిపానము. ఇంబైబిషన్ తెలుగులో ఏమంటాం? నిపానం. మరి ఈ నిపానం అనేటువంటి ప్రక్రియ యొక్క ఉపయోగం ఏంటి, అది ఏ కణాల్లో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందో మనం చూద్దాం. మరి నిపానం అంటే ఏంటి? వాట్ ఈస్ నిపానం? వాట్ ఈస్ ఇంబైబిషన్? ద అబ్జార్ప్షన్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై హైడ్రోఫిలిక్ కొలాయిడ్స్ ఈజ్ నోన్ యాజ్ ఇంబైబిషన్. తెలుగులో ఏమంటామంటే జలప్రియ కొలాయిడ్ల చేత ఏ ప్రియ, ఏ ప్రియ, ఓ ప్రియ ప్రియ కాదు, ఏ ప్రియ, జలప్రియ, జల అంటే నీటిని, ప్రియ అంటే ఆకర్షించేది, ఇష్టపడేది. సో జలప్రియ కొలాయిడ్ల చేత నీటిని ఆకర్షించుకొని ఎండినటువంటి లేదా శుష్కమైనటువంటి లేదా విత్తనాలు పరిమాణంలో ఉబ్బడాన్ని మనం ఏమంటామంటే నిపానం అంటాం. సో నిపానం, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంబైబిషన్? ద అడ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై హైడ్రోఫిలిక్ కొలాయిడ్స్ ఈజ్ నోన్ యాజ్ ఇంబైబిషన్. అర్థమైందా? హైడ్రోఫిలిక్ కొలాయిడ్స్, ద అడ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ బై హైడ్రోఫిలిక్ కొలాయిడ్స్. ఫిలిక్ మీన్స్ లైక్, అట్రాక్షన్. హైడ్రో మీన్స్ వాటర్, వాటర్ను అట్రాక్ట్ చేసుకునేటువంటి కొలాయిడ్స్ ఈజ్ నోన్ యాజ్ ఇంబైబిషన్. అంటే జలప్రియ కొలాయిడ్ల చేత నీటిని ఆకర్షించడాన్ని ఏమంటాం మనం? ఇంబైబిషన్ అంటాం. The best example of imbibition is absorption of water by seeds. Endina vittanalu neetini peelchukone prakriya imbibition, gurtu pettukondi. And meeku ippudu inkonni rojulaithe varshalu vastayi, meeru varsha kaalamlo gamaninchandi, mee kitikilu talupulu eppudaina manchiga pattnaya ledha emaina teeda ganapaddada? In your in rainy season you are absorbed in daily life, day to day life, in your windows of your home or your doors. Is have any changes you absorb? Varsha kaalamlo mee yokka kidi, yes sir, gaani mee talupulu, inti door yokka talupulu gaani parimanam ubbinattu gamaninchara? Avi tight ga padtayi, meer gamaninchandi. Gamaninchu. Enda kaalamlo ainatlayite chaala telikaga padtayi, em sappur raadu. Adhe chali kaalam, varsha kaalam ayithe gattiga eyali, gattiga teeyalsi untadi. Enduku? Just because in hygroscopic movements, vatavaranamlo thema, ade vidhanga varsham padinappudu neelu chillinappudu em aitadante aa kitikila talupulu gaani ledha mana doors ku sambandhinatvanti ante mana gates ku undeetvanti ee talupulu gaani idundi kada ee kitikis untayi kada ee talupulu em aitayi parimanamlo ubbutayi manam day to day life lo mana gamanistunta. Okay, so that just because of imbibition. And ippudu meeku em ardhamaindi? ఎండినటువంటి చెక్క, సో డ్రై వుడ్, ఓకేనా, టోటల్ కర్ర, అంటే మనం ఎండినటువంటి కర్రలు కానీ లేదా చెక్కలు కానీ తలుపులు కానీ కిటికీలు కానీ లేదా ఎండిన నీటిని పీల్చుకునే ప్రక్రియ అంతా కూడా మనం ఏమంటాం? ఇంబైబిషన్ అంటాం. మరి ఇంబైబిషన్కి సంబంధించి మనం చూసినప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ ఇంబైబిషన్, the process of imbibition occurs mainly due to presence of hydrophilic colloids, jalapriya colloid lo valane sadhyamavutundi. Hydrophilic ante nemo ishtapadedi, hydrophobic ante jalan ishtapadanu. Meeku rabies disease telsama? Rabies, kukkalu kaatu vesthe vachetvantedi rabies, kukka kaatu, rabies disease, danni manam hydrophobia antam. హైడ్రోఫోబియా అంటే ఆ రేబీస్ డిసీజ్ వచ్చినటువంటి మనుషులు కానీ కుక్కలు కానీ నీటికి భయపడతాయి, వర్షం పడ్డా భయపడతాయి, ఆ నీళ్ళు పోస్తే చచ్చిపోతాయి. తెలుసా మీకు ఈ విషయం? ఆర్ యు హర్డ్ అబౌట్ దిస్ టర్మ్ హైడ్రోఫోబియా? ఫోబియా మీన్స్ భయం, హైడ్రో మీన్స్ వాటర్, జలం అంటే భయం. ఓకే, మీరు నీళ్ళలో దుంకి స్నానం చేద్దాం అనుకుంటే భయం పడుతుంది, ఎందుకు? మునిగిపోతాం, దాన్ని హైడ్రోఫోబియా అంటారు. అదేవిధంగా అలా కాకుండా రేబీస్ వ్యాధి వచ్చిన వాళ్ళు కూడా హైడ్రోఫోబియా, నీటికి భయపడతారు, నీళ్ళు వస్తే చచ్చిపోతారు. వి విల్ నీడ్ రేజిన్స్, ఓకే, రేజిన్స్ వాటర్ ఏ డిష్. మనం ఏం చేద్దాం? టేక్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ రేజిన్స్ ఇన్ ఏ డిష్ అండ్ ఫిల్ ఇట్ విత్ వాటర్, కీప్ ద డిష్ యాజ్ సచ్ ఫర్ అవర్స్. మనము ఈ రేజిన్స్ను తీసుకున్న తర్వాత ఏం చేయాలి? కెప్ట్ ఇన్ వాటర్. ఓకే,
వాటికి సంబంధించి వాచ్ గ్లాస్ ఇన్ డ్రై రేజన్స్ మనకు ఎండినటువంటి దాంట్లో పోసాం. బీకర్ లో నీళ్లు తీసుకొని అందులో ఈ రేజన్స్ వేసాము. రేజన్స్ వెన్ సోక్డ్ ఇన్ వాటర్ స్వెల్ అప్ డ్యూ టు ది ఇంబైబేషన్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ద సైజ్ ఆఫ్ ది రేజన్స్ ఇంక్రీజ్. ద డిఫరెన్స్ ఇన్ మాస్ బిట్వీన్ ద స్వోలెన్ అండ్ డ్రై రేజన్స్ గివ్స్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంబైబ్డ్ బై ది రేజన్స్. ఇక్కడ మనకి ఏం చేశారు, ఈ రేజన్స్ తీసుకొని మనకి ఒక వాచ్ గ్లాస్ లో ఎండినటువంటి రేజన్స్ తీసుకున్నారు, ఒక బీకర్ లో వాటర్ లో రేజన్స్ వేశారు. ఓకేనా, మీరు గమనించి చూస్తే ఆ వాటర్ లో ఉన్నటువంటి రేజన్స్ అనేటువంటిది పరిమాణంలో ఉబ్బినాయి. ఓకేనా, మరి దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ ఇంబైబిషన్కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన ప్రక్రియ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇంబైబిషన్లో కొంత శక్తి విడుదలవుతుంది. ఓకే, సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఇంబైబిషన్ దట్ వీ కెన్ కాల్ యాజ్ ఇంబైబెంట్ ప్రెషర్. ఇంబైబిషన్లో అంటే నిపానంలో విడుదలయ్యేటువంటి కొంత పీడనాన్ని మనం నిపాన పీడనం అంటాం. ఈ నిపానము అన్ని విత్తనాల్లో ఒకే మాదిరిగా జరుగుతుందా? వెనెవర్ ద సీడ్స్ ఆల్ సీడ్స్ ఆర్ హ్యావ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంబైబిషన్? నో, నెవర్ అక్కర్డ్. వై బికాస్ ద సీడ్స్ ద కంటైనింగ్ మెటీరియల్ ఫుడ్ మెటీరియల్ ఆర్ కంటైనింగ్ ఇన్సైడ్ ద సీడ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ది వాటర్. అందులో ఉండేటువంటి జలప్రియ కొలాయిడ్ల వల్ల నీటిని పీల్చుకునేటువంటి సామర్థ్యంలో తేడా ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆఫ్రిన్కి ఒక గాజు బీకర్ ఇచ్చాను, అనూషకు ఒక గాజు బీకర్ ఇచ్చాను. ఆఫ్రిన్ ఏం చేసిందంటే అందులో శనగ విత్తనాలు కానీ బఠానీ విత్తనాలు కానీ తీసుకున్నాను. అనూష ఏం చేసిందంటే ఆ బీకర్లో జొన్నలు కానీ గోధుమలు కానీ అదేవిధంగా వరి విత్తనాలు కానీ వేసుకున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఒక రోజు తర్వాత లేదా 2 రోజుల తర్వాత ఏవి ఎక్కువ పరిమాణంలో ఉబ్బుతాయి, లేదా వాటిని అబ్జర్వ్ చేసినట్లయితే మీరు గమనించి శనగలు కానీ లేదా బఠానీలు కానీ తీసుకున్నటువంటి ఆఫ్రిన్ యొక్క గాజు బీకర్లో ఉండే శనగలు ఎక్కువ పరిమాణంలో ఉబ్బినాయి. అదే అనుషటువంటి గాజు బీకర్లో అనుష తీసుకున్నటువంటి గాజు బీకర్లో ఓకే అనుష తీసుకున్న గాజు బీకర్లో ఏమైంది, ఈ అనుష ఏం తీసుకున్నది గాజు బీకర్లో? అనుష ఏం తీసుకున్నది గాజు బీకర్లో? వడ్లు సార్. ఎస్, వరి కానీ జొన్న కానీ గోధుమలు కానీ తీసుకున్నది. ఇప్పుడు మీరు గమనించండి, జొన్నలు కానీ గోధుమలు కానీ తీసుకున్నప్పుడు శనగలు కానీ అదేవిధంగా బఠానీలు కానీ తీసుకున్న బీకర్లో రెండింటిని గమనించి చూస్తే ఏ బీకర్లో ఎక్కువ పరిమాణంలో ఉబ్బినాయి అంటే ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? ఎనీబడి చెప్పండి. శనగలు ఎక్కువ ఉబ్బినాయి వాస్తవమే. ఎందుకు 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 ఎక్కువ ఉబ్బినాయి? జస్ట్ బికాస్ పిండి పదార్థం కాబట్టి. గుడ్ ఆన్సర్, గుడ్. అంటే అర్థం ఏంటి, శనగలు గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఎవరు చెప్పారమ్మా ఇది? జ్యోతి చెప్పింది, చెప్పింది, ఆఫ్రిన్ చెప్పింది, అందరు చెప్పారు సార్. మేము అందరం చెప్పినాం సార్, రైట్. ఎవరు చెప్పినా అల్టిమేట్ గా ఇప్పుడు ఏమర్థమైంది, ద రేట్ ఆఫ్ ఇంబైబిషన్ ఈస్ కంపేర్ టు ప్యాడీ సీడ్స్ ఆర్ జావా ఆర్ ఈవెన్ దో వీట్ సీడ్స్ ది సైజరేటినమ్ ఆర్ బెంగాల్ గ్రామ్ ఆల్ గ్రామ్స్ లైక్ బెంగాల్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, ఓకే, సో బ్లాక్ గ్రామ్. సో దీస్ ఆర్ హ్యావింగ్ ది ప్రోటీనియస్ కంటెంట్ ఇన్ ప్యాడీ ఆర్ జవా విచ్ కంటైన్స్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్. సో లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ ఈస్ ఆల్సో దేర్ బట్ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్ ప్రెజెంట్ ఇన్ ప్యాడీ ఆర్ జవార్ ఆర్ ఈవెన్ దో వీట్. సో జస్ట్ బికాస్ ద కార్బోహైడ్రేట్స్ ఈస్ కంపేర్ టు ప్రోటీన్స్
lesser hydrophilic colloids are present. So hydrophilic colloids is more in proteinaceous content, lesser in carbohydrate contents. So that's why in our experiment, Afrin has taken the Caesararetinum or the, what we can say that, peanuts is swollen very high, or the quantity of the size of the peanuts is increased compared to Java or wheat, just because of hydrophilic colloids. Jalapriya colloid lu protein padarthallo ekku untayi kabatti protein content unnatvanti vittanalu ekku ubbutayi. అందుకే మీరు శనగలు కానీ తెల్ల శనగలు కానీ బఠానీలు కానీ నానబెట్టినప్పుడు నీళ్ళలో అవి పరిమాణాలు ఎక్కువ పోతాయి, జస్ట్ బికాస్ ది ప్రోటీనేసియస్ కంటెంట్. ప్రోటీనేసియస్ కంటెంట్ ఈస్ హ్యావింగ్ లార్జర్ అమౌంట్, హై అమౌంట్ ఆఫ్ ది హైడ్రోఫిలిక్ కొలాయిడ్స్ కంపేర్ టు కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్లలో కార్బోహైడ్రేట్లు కలిగి ఉన్నటువంటి పదార్థాలు ఉండేటువంటి విత్తనాలు తక్కువ పోతాయి పరిమాణంలో, అండ్ రేట్ ఆఫ్ imbibition is also lesser in carbohydrates. Rate of imbibition is higher in proteinaceous content seeds. Ardhamaindi amma idi teda? Am I clear? Are you able to understand imbibition? Yes sir. Yeah. Yes, sir. At the same time meeru intaku mundu ippudaina oddera vallu chusinatlayite ఊళ్ళలో వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బండరాలు పగలగొట్టడానికి ఏం చేసేవారంటే చిన్న రంధ్రాలు చేసి అందులో ఈ కర్రలను ఏం చేశారు, ఎండినటువంటి కర్రలు కొడతారు. కొట్టి దాని మీద నీళ్లు ఒక్కొక్క చుక్క అడిచినట్టు కొన్ని ఒక రోజు పాటు లేదా 2 రోజుల పాటు నీళ్లు పోస్తారు. అలా నీళ్లు పోసినప్పుడు పెద్ద పెద్ద బండరాలు కూడా పగిలిపోతాయి. ఎందుకు పగిలిపోతాయో తెలుసా? జస్ట్ బికాస్ ఇంబైబిషన్ మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ బికాస్ నిపానం అనేటువంటి ప్రక్రియ వల్ల పగులుతాయి. ఎందుకు సార్? నిపానంలో విడుదలయ్యేటువంటి పీడనము పెద్ద పెద్ద బండరాలను సైతం పగలగొడుతుంది. అర్థమవుతుందా? సో బెడ్ రాక్స్, ద హార్డ్ రాక్స్ ఆల్సో బ్రేక్ డౌన్ త్రూ దిస్ ఎంబైబెంట్ ప్రెషర్. నిపాన పీడనం వల్ల పెద్ద పెద్ద బండరాలను కూడా పగలగొట్టవచ్చు, జస్ట్ బికాస్ ఇంబైబెంట్ ప్రెషర్. నిపానంలో విడుదలయ్యేటువంటి పీడనము పెద్ద పెద్ద బండరాలను కూడా పగలగొట్టే సామర్థ్యం ఉంటుంది. అర్థమైందా? Imbibition is not a physiological process, it is a physical process. ఇది ఒక భౌతికమైనటువంటి ప్రక్రియ. అంతే కదా, ఎండిన కర్ర ఉబ్బడం అనేటువంటి భౌతిక ప్రక్రియ, ఇది శరీర ధర్మ ప్రక్రియ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజియలాజికల్ రియాక్షన్, ఇట్ ఈస్ ఎ ఫిజికల్ రియాక్షన్, ఇట్ ఈస్ ఎ ఫిజికల్ ప్రాసెస్. ఇది ఒక భౌతిక ప్రక్రియ, ఇది శరీర ధర్మ ప్రక్రియ కాదు. ఇది అన్ని ఎండిన విత్తనాలలో మనం కనబడతాం. ఎండు ద్రాక్షలో కానీ, ఎండిన విత్తనాలలో కానీ, ఎండిన కర్రలో కానీ, లేదా మన వర్షాకాలంలో కిటికీల తలుపులు, అదేవిధంగా మన ఇంటి తలుపులు ఉబ్బడానికి గల కారణం నిపానము, ఇంబైబిషన్. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంబైబిషన్ అండ్ ఆస్మాసిస్ అండ్ డిఫ్యూషన్? అండ్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ యూ రైట్ ఇన్ యువర్ వైట్ పేపర్. Definitely you will get 2 marks in competitive examination. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో డెఫినెట్గా అడుగుతారు. సో డిఫ్యూజన్, ఇట్ రిఫర్స్ టు దెమ్ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్, అయాన్, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఫ్రమ్ ది రీజన్ ఆఫ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్. అంటే విసరణ అనేటువంటిది అధిక గాఢత నుంచి అల్పగాఢతకు వెళ్తుంది. మరి ఆస్మాసిస్ అల్పగాఢత నుంచి అధిక గాఢతకు వెళ్తుంది. ఓకేనా? దెన్ ఇంబైబిషన్ ఇస్ ద మూమెంట్ ఓన్లీ వాటర్ సాల్వెంట్, వాటర్ ఆర్ సాల్వెంట్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ ఏరియా. ఇది కూడా నిపానం, ఇది కూడా విస్తరణ ప్రక్రియ మాదిరిగానే జరుగుతుంది. ఇది ఓన్లీ ఇంబైబిషన్ అనేటువంటిది ద్రవ పదార్థాల్లో మాత్రమే జరుగుతుంది, ఆస్మోసిస్ కూడా ద్రవ పదార్థాల్లోనే జరుగుతుంది. మరి విసరణ ద్రవ పదార్థాల్లో, వాయు పదార్థాల్లో, ఘన పదార్థాల్లో కూడా జరుగుతుంది, కానీ ఘన పదార్థాల్లో చాలా తక్కువ మోతాదులో జరుగుతుంది. అండ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, విసరణ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్, ఆస్మాసిస్ కూడా రివర్సిబుల్ ప్రాసెస్ కాదు. బట్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంబైబిషన్ ఈజ్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు, అంటే ఇది ద్విగత చర్యలు కాదు, ఇది ద్విగత చర్య కాదు, ఇది ద్విగత చర్య అంటే రెండు రకాలు, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, రెండు రకాలు జరుగుతుంది. కర్ర ఎండిపోతుంది, మళ్ళీ ఉబ్బుతుంది, మళ్ళీ తడి అయిన మళ్ళీ ఏమవుతుంది, ఉబ్బుతుంది. అరే నానా, ఛార్జింగ్ పెట్టు అక్కడ, బటన్ ఆన్ పెట్టి బయట పెట్టు, అక్కడ అక్కడ ఇటు రెడీ పెట్టిన, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడనే ఉన్నది,
rent. At the same time, no need of semi-permeable membrane. Visarana prakriyaku elanti manaku vichakshana staram ledha plasma tho avasaram ledhu. Ade vidhanga ikkada kuda ద్రవాభిసరణ క్రమానికి ఖచ్చితంగా ప్లాస్మా త్వచం అవసరం, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఖచ్చితంగా అవసరం. అదేవిధంగా మనకు ఇంబిబిషన్ తీసుకున్నట్లయితే ఎన్ అబ్జార్బెంట్ ఇన్ ఈస్ ఇన్వాల్వ్డ్ బట్ దేర్ ఇస్ నో మెంబ్రేన్. ఇక్కడ కూడా ఎలాంటి ప్లాస్మా త్వచం అవసరం లేదు. ఏదానికి ఇంబిబిషన్ అంటే నిపానకు ఎలాంటి ప్లాస్మా త్వచం అవసరం లేదు. అండ్ హియర్ డిఫ్యూజన్ it takes place solid, liquid and gases. ఇది మూడు రకాల పదార్థాల్లో జరుగుతుంది. ఆస్మాసిస్ ఓన్లీ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఫర్ ది సాల్వెంట్ పార్ట్ ఆఫ్ ది సొల్యూషన్. అంటే ద్రవాల్లో కేవలము ద్రావణి అణువుల్లో మాత్రమే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్మాసిస్ ద్రవ పదార్థాల్లో జరుగుతుంది అని చెప్పినప్పటికీ కూడా స్పెసిఫిక్గా ఎందులో జరుగుతుంది, సాల్వెంట్ పార్ట్లో జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు కన్ఫ్యూజ్ చేసే ప్రక్రియ ఇది. So osmosis is takes place only for the solvent part of the solution. So this is the most important, my dear friends. And my dear friends, remember imbibition, it takes place both living and dead cells. Idi drava idi sajeevullo nirjeevullo rendu rakala kanallo jarugutundi imbibition. Idi deeniki unnatundi atyanta mukhyamainatundi bhedam. Meeru screenshot iskondi బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ ఎమాంగ్ నాట్ బిట్వీన్ డిఫరెన్స్ ఎమాంగ్ డిఫ్యూజన్ ఆస్మాసిస్ అండ్ ఇంబైబిషన్. అంటే భేదాలు విసరణకి ద్రవాభిసరణకి నిపానం మధ్యలో ఉండేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి భేదాలు ఇప్పుడు మనం నేర్చుకున్నాం. మీరు బాగా చదవండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో డెఫినెట్గా ఇది క్వశ్చన్ వస్తుంది. ఓకే, టుమారో షార్ప్ 8 AM.